వెల్కమ్ టు బి9 న్యూస్. నిజం మా ఇజం. సంగారెడ్డి జిల్లా ఐడిఏ బుల్లారం వింధ్య ఆర్గానిక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించిన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న కార్మికులను పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంఘటన స్థలాన్ని సందర్శించిన ఆయన కంపెనీ యాజమాన్యంతో చర్చించి కంపెనీలో గాయపడ్డ కార్మికులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తరపున సహాయం అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, ఉమ్మడి మెదక్ కార్మిక సంఘం అధ్యక్షుడు వరప్రసాద్ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిన్న మల్లంపేట బొల్లారంలో ఇండియా ఆర్గానిక్స్ కంపెనీలో పేలుడు ప్రమాదం జరిగింది. రియాక్టర్ పెద్ద ఎత్తున రెండు, అక్కడ 30 రియాక్టర్లు ఉంటాయి, అక్కడ రెండు రియాక్టర్లు పేలినాయి. ఒక 8 మందికి కార్మికులకు పెద్ద ఎత్తున గాయాలైనాయి. ఇద్దరికైతే చాలా సీరియస్గానే ఉన్నారు వాళ్ళు ఇద్దరు. ఇప్పుడు వాళ్ళని కూడా మాట్లాడిన ఇద్దరితో కూడా, కుమార్ అనే మళ్ళీ కానేట ఆయనతో ఇద్దరితో మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ కొద్దిగా ఆయన ఒక ఆయనకు ముఖం మీద చేతులకు చాలా, ఎందుకంటే ఆయన ఫస్ట్ ఫ్లోర్ మీదకి వెళ్ళి జంప్ చేసిండు, కిందికి దుంకిండ. ఆ దుంకితే ఆ గాయాలు కూడా చాలా తలిగినాయి, కాలు కూడా ఇరిగింది ఆయనకు. ఇంకొక ఆయనకు మళ్ళీ కానేట ఆయనకు ఎన్ను పూసకు బాగా దెబ్బ తలిగి ఆయన కూడా లేవలేకపోతుండే, హెడ్ కూడా కొద్దిగా ఇంజూర్ అయింది, దానితో కూడా ఇబ్బంది పడుతుండు. మిగతా 6 మాత్రం ఒక ఆయన డిశ్చార్జ్ అయ్యిండు, ఇంకా 5 మాత్రం చిన్న చిన్న ట్రీట్మెంట్స్ బాడీకి అన్ని గాయాలు జరిగినాయి. కాబట్టి వాళ్ళు ఆ పేలుడు భయానికి బంగ్లా మీదకి వెళ్ళి దుంకి అక్కడికి వెళ్ళి దుంకి కొన్ని ఆ బిల్డింగ్లన్నీ పేలుడు వచ్చి ముఖానికి తలిగి కొన్ని కాళ్ళకు తలిగి ఆ చిన్న చిన్న గాయాలు 5-6 జాగలల తలిగినాయి. కంప్లీట్ చేసి మళ్ళీ రీఓపెనింగ్ చేయబోయే ముందర ఒకసారి సార్ మళ్ళీ అంతా ఇన్స్పెక్షన్స్ అన్ని కంప్లీట్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఉన్న కార్మికులకు కూడా ఏ ఇబ్బంది జరగదు, ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి సాలరీస్ కానీ ఇది కానీ ఒకవేళ ఇదైనా కానీ కంప్లీట్ సాలరీస్ కూడా అన్ని ప్రొవైడ్ చేస్తాం. పూర్తి మంచిగా పనిచేసేదాకా సాలరీస్ ఇస్తాను చెప్పు. మళ్ళీ ఏదైతే ఆపిన రోజుల్లో కూడా సాలరీస్ కంప్లీట్ ఇస్తాం, ఏ విధమైన ఇబ్బంది వర్కర్స్. మరి చాలా మందికి ఇస్తారు, మరి చెప్తున్నాను కదా నేనేం, ఏంటంటే 95 మందికి ఇచ్చి 5 మందికి ఇవ్వకపోతే కూడా దానివల్ల ఇట్లాంటి అపవాదం వస్తుంది. ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు రియాక్టర్ 30 రియాక్టర్లు 28 రియాక్టర్లు పెట్టి 29 రియాక్టర్లు సరిగా మంచిగా పెట్టి ఒక రెండు రియాక్టర్లు పెట్టకపోతే కూడా, లేకపోతే అంటే సరిపడ సైజు పెట్టకపోతే ఏమాత్రం చిన్న లోపం ఉన్నా అది మొత్తం ప్రాబ్లం. అలాగే ఈ వర్కర్స్లు కూడా వాళ్ళు అందరికీ ఇవ్వాలి, చట్ట ప్రకారం అందరికీ ఇవ్వాలి. ఎక్కడైనా ఒక కొంతమంది కొద్ది శాతం మందికి ఏమైనా ఇవ్వకపోతుంటే దాని మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఓకే, ప్రాథమిక విచారణ ఇన్స్పెక్టర్ చేస్తున్నారు ప్రమాదాలు జరిగినట్టు, దానికి సంబంధించి వివరాన్ని అడిగితే ఎవరి పౌరులు ఇక్కడ ఉన్న అధికారులు స్పందించకపోవడం, మీడియా వాళ్ళు ఫోన్ చేస్తే స్పందించకపోవడం చాలా దారుణం అండి. లేదు లేదు, అట్లాంటిది ఏం చాలా సందర్భాలు జరిగింది. ఇప్పుడు మీ మీడియా వాళ్ళు నాకు కూడా డైరెక్ట్గా ఫోన్ చేస్తుంటారు, నేను కూడా మా వాళ్ళ నెంబర్లు ఇస్తుంటాను, వాళ్ళు మేము రెస్పాండ్ అవుతున్నాం, వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు, అట్లాంటిది ఏం లేదండి.